Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన ప్రకటనతో వైసీపీలో పెరిగిన గెలుపు ధీమా. రాజకీయాలలో ఎప్పుడూ చలనం ఉంటుంది, అది నిరంతర ప్రవాహం లాంటిది. ఎత్తులు, పల్లాలు, లోతులు అన్నీ కూడా ఉంటాయి. వ్యూహాలు అందరూ వేస్తారు, కానీ ఫలించేది కొన్ని మాత్రమే. పొత్తులు అన్నవి సక్సెస్ఫుల్ ఫార్ములా అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆయా పార్టీలలో ఉన్న పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితుల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార వైసీపీ మేము తప్పకుండా గెలుస్తామని అంటోంది. సిద్ధం సభలను వరుసగా నిర్వహించుకుంటూ వస్తోంది, అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. అయితే విపక్ష కూటమి మీద కూడా వైసీపీ ఒక కన్నేసి ఉంచింది. విపక్షం ఎంత బలంగా ఉంది అన్నది కూడా అధికార పార్టీ ఎప్పటికప్పుడు గమనించుకుంటోంది. ఎందుకంటే విపక్షం ఎంత గట్టిగా ఉంటే అంత ఎక్కువగా ఇబ్బందులు వస్తాయన్నది అధికార పక్షం ఆలోచన. ఈ నేపథ్యం నుంచి చూసుకునేప్పుడు విపక్షంలో పొత్తుల ఎత్తులు ఎంత బలంగా ఉన్నాయన్నది వైసీపీ ఎప్పటికప్పుడు లోతుగానే అధ్యయనం చేస్తూ వస్తోంది. జనసేన బలం అన్నది ఒక బలమైన సామాజిక వర్గం వద్ద ఉంది. అందువల్ల ఈ పొత్తులు ఫలిస్తే ఆ సామాజిక వర్గం ఆలోచనలు కూడా మారి ఓటింగ్ మరో మలుపు తిరుగుతుందని లెక్కలున్నాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే పొత్తుల వల్ల ఇబ్బందులే ఉన్నాయని అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల నుంచి అంతా ఊహించినట్లుగానే జనసేన టీడీపీ పొత్తు కొంత అసహజమైన తీరులోనే సాగుతోందని కూడా అంటున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఇక రెండు ప్రాంతీయ పార్టీలు ఒకే రీజియన్లో బలంగా ఉన్నప్పుడు కూడా పొత్తుల వెనుక కత్తులు తీసుకోవడం జరుగుతోంది. ఇక రెండు బలమైన సామాజిక వర్గాలు పోటాపోటీగా ఉన్న నేపథ్యం నుంచి వాటికి సంబంధించిన పార్టీలు ఎన్నికల వేళ సయోధ్య నిరిపినా వాటి ఫలితాలు పూర్తిగా అందవు అన్నది కూడా మరో విశ్లేషణ. ఇలా ఏ విధంగా చూసుకున్నా టీడీపీ జనసేనల మధ్యన పొత్తు ఇబ్బంది అవుతుందనే అనుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది అని అంటున్నారు. ఏకంగా 118 సీట్లకు టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించమని ఆర్భాటం చేశారు, కానీ వాటి తరువాత వచ్చిన ప్రకంపనలు మాత్రం చాలానే ప్రభావం చూపిస్తున్నాయి. ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గం జనసేనకు ఇచ్చిన 24 సీట్ల పట్ల మండిపోతోంది. ఏపీ నుంచి అమెరికా వరకు ఆ సామాజిక వర్గం ఒక్కటే ఆవేశం ప్రదర్శిస్తోంది. ఇలా జరుగుతుందని, అనుమానం ఉందని, ఇప్పుడు అదే జరిగిందని కూడా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే ఓట్ల బదిలీ అన్నది అటు నుంచి ఇటు జరుగుతుందా అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉంది. అయితే నచ్చ చెప్పడాలు, బుజ్జగించడాలు వంటివి ఉంటాయి. అయితే అవన్నీ కూడా నేతల స్థాయిలోనే ఉంటాయి. గ్రౌండ్ లెవెల్కి మాత్రం ఒక సంకేతం అయితే వెళ్ళిపోయింది. దాంతోనే ఇప్పుడు అనుకున్నది కాస్త వికటిస్తుందా అన్న భయాందోళనలు రెండు పార్టీలలో ఉన్నాయి. అదే సమయంలో చూసుకుంటే టీడీపీ కంటే జనసేన ఎమోషనల్ పార్టీగా ఉంటుంది. అక్కడ భావోద్వేగాలు చాలా ఎక్కువ. రాజకీయం కంటే కూడా అక్కడ ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తుంది. రాజకీయాలలో ఇవన్నీ మామూలే అని తెలిసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీలోనే సర్దుబాట్లు సరిగ్గా లేవు. కంప్లీట్గా ఎమోషనల్ బ్యాండేజ్తో నిర్మితమైన జనసేనలో అయితే ఇలాంటి వాటి విషయంలో అసలు కుదరవనే అంటున్నారు. ఈ పరిణామాలు ఇబ్బందిని కలిగించేవే అని అంటున్నారు. దాంతోనే వైసీపీలో ఇప్పుడు గెలుపు ధీమా మరింతగా పెరిగిందని అంటున్నారు. ఆ పార్టీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే జనసేన టీడీపీ లిస్టులు ఎన్ని రిలీజ్ చేస్తే మాకెందుకు, మా విజయం ఖాయం అయిపోయింది అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జనసేనకి ఇచ్చిన సీట్లు చూస్తే ఆ పార్టీ విలువ ఏంటో చంద్రబాబు లెక్కగట్టారని ఎకసెక్కమాడారు. ఇక జనాలు కూడా జనసేన అవసరమా అన్నది ఎన్నికలలో తేల్చి చెబుతారని బొత్స అంటున్నారు. ఏది ఏమైనా విపక్ష కూటమిలో గందరగోళం, పొత్తుల ఎత్తులలో వస్తున్న ఇబ్బందులు, బీజేపీ ఈ రోజుకి కలవని వైనం, ఇవన్నీ కూడా అధికార పక్షానికి సహజంగానే లభించే అంశాలు. ఆ లెక్కలు చూసుకునే వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోందని అంటున్నారు.